నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ చాలామంది చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అసలు ఏం జరగబోతుంది అసలు జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆయన రాణించే అవకాశం ఉంటుందా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రికాషన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఒకసారి ఆయన జాతకం గురించి ఓం శ్రీ గురు బ్యో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని మనం అనాలసిస్ చేస్తే పేరు మీద వచ్చేటప్పటికల్లా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు మీద వచ్చేటప్పటికల్లా సహజంగా మనకి మీనరాశి కావటం ఆయన జాతక రీత్యా కూడా వృషభ రాశి కృతికా నక్షత్రం కావటం ఇలా జరుగుతుంది అయితే ఆయన జాతకాన్ని మొత్తం కూడా అనాలసిస్ చేసి గోచార రీత్యా కూడా మనం అనాలసిస్ చేస్తే వృషభరాశి జాతకులుగా కృతికా నక్షత్రం అనేది మనం తీసుకుంటే ఎలక్షన్లు జరిగే సమయంలో వ్యయంలోకి గురువు ఉంటాడు వృషభరాశి అయితే అయితే మరికొంతమంది వారి జాతకంలో వచ్చేటప్పటికల్లా ధనస్సు రాశి చెప్తూ ఉంటారు జాతకరీత్యా ఇప్పుడు ధనస్సు తీసుకున్నా వృషభం తీసుకున్నా మూడు రకాలుగా తీసుకుంటా నేను అంటే మనకి మేనరాశి ప్రకారంగా కానీ వృషభ రాశి ప్రకారంగా ధనస్సు రాశి ప్రకారంగా తీసుకుంటే సహసిద్ధంగా ఇప్పుడు జాతక పరంగా మనం వృషభ రాశి తీసుకున్నాం అనుకోండి పేరు కాకుండా వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పంచమ స్థానంలో ఆ ఎలక్షన్లు జరిగేటప్పుడు పంచమ స్థానంలో కేతు ఉంటాడు తర్వాత వచ్చేటప్పటికల్లా వ్యయస్థానంలో మరి గురువు కాస్త గురువు వ్యయస్థానంలో మేషరాశిలో సంచారం ఉంటుంది ఏప్రిల్లో జరిగితే మేలో జరిగితే జన్మ గురువు అవుతాడు ఆటోమేటిక్గా అలానే ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం అంటే ఏకాదశంలో రాహు బలమైన వ్యక్తి అంటే బలమైన శక్తిలాగా లాగా రూపొందన రూపొందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాహు ఏకాదశంలో ఉంటే ఏంటంటే బాగా శ్రమపడతారని అర్థం అంటే కష్టపడతారు అని అర్థం శ్రమపడతారు ముందుకు వెళ్ళటానికి దూసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాతకరీత్యా అయితే ఇక శని విషయానికి వచ్చామనుకోండి శని వచ్చేటప్పుడు మకరం నుంచి కుంభంలోకి వస్తాడు అంటే పదవ స్థానంలో శని అని అర్థం పదవ స్థానంలో శని ఏంటంటే కొంచెం కష్టపెడతారు మనుషుల్ని కష్టపెట్టడం చాలా ముందుకు తీసుకెళ్ళటం ఎక్కువగా ఉంటుంది అయితే మిగతా గ్రహాలన్నీ కూడా రొటేట్గా మారుతూ ఉంటాయి రవి బుధసుకులు ఒక రాశి నుంచి మరొక రాశికి ముప్పై రోజుల్లో మారటం కుజుడు నలభై ఐదు రోజుల్లో మారటం జరుగుతుంటుంది ఇక్కడ ఏది ఏమైనా వీరి జాతక పరంగా వృషభ రాశి పరంగా అయితే ఒక రకంగా ఉంటుంది ధనస్సు రాశి పరంగా ఒక రకంగా ఉంటుంది ధనస్సు రాశి మనం అనుకున్నాం అనుకోండి మూడవ స్థానంలో శని చాలా అద్భుతంగా ఉంటాడు అంటే అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది పంచమ స్థానంలో గురువు కూడా చాలా అద్భుతంగా ఉంటాడు అలానే రాహు మధ్య రకంగా ఉంటాడు కేతు మధ్యరకంగా ఉంటాడు అయితే ఇక్కడ వృషభరాశి కానీ ధనస్సు రాశి కానీ వారి యొక్క జాతకాన్నే మనం అనాలసిస్ చేసామనుకోండి జాతకంలో ఎలా ఉంటుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా అయితే ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజాదరణ పొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రజల్లోకి ముందుకు వెళ్తారు ప్రజాదరణ నోచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అలానే పొత్తులు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆయన ఏదైతే పార్టీలు అనుకుంటారో ఆ పార్టీలు అప్ పెట్టుకుంటారు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రజలకి ప్రజల దగ్గరికి వెళ్ళగానే గౌరవం రెస్పెక్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఆయనకి అందులో ఏం నో డౌట్ ఇటు అందువల్ల మనం ఏదైనా సరే జాతకరీత్యా చూసుకుంటే శని కానీ గురువు కానీ రాహుకేతులు కానీ ఇలాంటివన్నీ కూడా గ్రహాలు అనేవి కొన్ని బాగున్నాయి జాతకరీత్యా అంటే గురువు బాగున్నాడు అలానే శని బాగున్నాడు రాహువు గేతులు అనేవాళ్ళు మధ్య రకంగా ఉన్నారు ఆ సమయంలో ఏప్రిల్లో మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధుడు శుక్రుడు కుజుడు ఆ గ్రహాలన్నీ కూడా ఆ పొజిషన్లో మనం ఏప్రిల్లో ఇరవై నాలుగవ తారీఖు అంటే ఏప్రిల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం ఆలోచన చేస్తే అప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా కొన్ని సపోర్ట్ ఇచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంది జాతకరీత్యా సరే గోచార రీత్యా మనం చంద చంద్రబాబు నాయుడు అనే పేరు మీద అయితే మీనరాశి అవుతుంది మీనరాశి కూడా చాలా అద్భుతంగా ఉంది పేరు మీద కూడా అంటే అందరూ కూడా అంటుంటారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని సహజంగా అంటే నారా అనేది సర్నేమ్ చంద్రబాబు నాయుడు మీద పేరు మీద చూసామనుకోండి మీనరాశి అవుతుంది మీనరాశికి నెంబర్ వన్ పొజిషన్ ఉంది ఆ సమయంలో చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏంటంటే గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది మనం వృషభ రాశి పరంగా తీసుకున్నాం అనుకోండి అది కూడా అనుకూలంగానే ఉంది ధనస్సు రాశి పరంగా కూడా అనుకూలంగా ఉంది అంటే పేరు మీద చూస్తున్నాం ఆయనది వృషభ రాశి ధనస్సు రాశి మీద రెండు చూస్తున్నాం ఎందుకంటే పాత రోజుల్లో కొన్ని కొన్ని జాతకాలు కూడా కొంతమంది కరెక్ట్గా గుర్తుపెట్టుకోలేని వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు మనకొచ్చిన డేటా ప్రకారంగా జాతక పరంగా ఆయనకు కూడా మంచి పోటీ ఇచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అందరూ చాలా గట్టి పోటీ ఆంధ్రప్రదేశ్లో చాలా గట్టి పోటీ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎందుకంటే పో నువ్వా నేనా అనే పోటీ అనేది బాగా జరిగే అవకాశం ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం కూడా చాలా బాగుంది ఎందుకంటే కొన్ని సంస్కరణలు కానీ అలానే మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి కదా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కొన్ని కొన్ని చేసి ఉంటారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులలో కూడా బయటికి మనకి బయటకు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అందువల్ల మనకి గోచారీత్యా ట్రాన్స్ఫర్ట్ సిస్టమ్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఆయన అద్భుతంగా ఉండబట్టే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేశారు కదా సపరేటు ఆంధ్రప్రదేశ్కి చేశాడు తెలంగాణ ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కూడా తొమ్మిది సంవత్సరాలు చేశాడు తర్వాత కూడా ఐదు సంవత్సరాలు చేశాడు అలా ఉండబట్టే అంత స్థార్థం ఉండబట్టే చీఫ్ మినిస్టర్ అయ్యాడు యాక్చువల్గా జాతకం అనేది బాగానే ఉంది జాతక పరంగా బాగానే ఉంది అంటే ఇన్ ఫ్యూచర్ చూడటానికి ఎలా ఉందనే పాయింటే మనకి ఆలోచన అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం అనేది బాగానే ఉంది కానీ గట్టి పోటీకి ఉండే అవకాశం అనేది ఉంటుంది అంటే వీళ్ళందరి మధ్యలో గట్టి పోటీ ఒకటి టై అప్ ఒకటి దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటారు సార్ అసలు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా తీసుకోవటం అనేది మంచిది మనం ఏ రాశి రీత్యా చూసినా కూడా వృషభ రీత్యా చూసినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిదానంగా వెళుతూ ఉండాలి అంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అంటారు ఆరోగ్యం మహాభాగ్యం అందువల్ల ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాలి దూసుకుని వెళ్ళటం దానిలో ఏంటంటే ఆరోగ్యాన్ని చూసుకుంటూ ముందుకు వెళితే ఆయనకి మంచి లైఫ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే జా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు సర్వే జనాభవంతు